నమస్కారం హెచ్ఎన్9 టీవీకి స్వాగతం. నా పేరు సంజన. ముందుగా ముఖ్యాంశాలు. అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం పట్టువేత. పేలుడు పదార్థాలను నిర్లక్ష్యంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్. కిమ్స్ ఆసుపత్రిలో మృతదేహాలు తారుమారు. తూర్పు గోదావరి జిల్లా సకిరేటిపల్లిలో తమ మృతదేహం తమకు ఇవ్వాలంటూ మరో వర్గం వారు ఆందోళన. నెల్లూరు జిల్లా పొదలకూరు సంఘం బ్యారేజీ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటకకు చెందిన 470 మద్యం బాటిలను కార్లో తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులు పరారీలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆలూరు తాలూకా హాలహర్వి మండలం సమీపాన ఉన్న చతరగుడి దగ్గర ఆంధ్ర కర్ణాటక సరిహద్దును అడిషనల్ ఎస్పీ గౌతమ్ శాలి సందర్శించడం జరిగింది. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్ర కర్ణాటక బోర్డర్ దగ్గర ఎటువంటి అక్రమ మద్యం రవాణా జరగకుండా చూడాలని, లాక్డౌన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సిఐ ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బందికి సూచించడం జరిగింది. అంతేకాకుండా ఆంధ్ర కర్ణాటక సరిహద్దు దగ్గర అక్రమ మద్యం జరిగినట్లు మా దృష్టికి వస్తే తీవ్రంగా పరిగణిస్తామని కూడా హెచ్చరించడం జరిగింది. సిల్వర్ కప్ బ్రాండ్ గాంధీ బాటిల్స్ తీసుకొని అక్రమంగా తరలిస్తున్న సమాచారం మేరకు మేము తలొక డైరెక్షన్లో ఒక నెల్లూరు సైడ్, ఒక రాత్రూరు సైడ్, ఒక సంగం సైడ్ అందరూ తలొక టీమ్స్ పెట్టుకొని ఉండటంతో మేము వెంటబడి ఈ సంగం బ్యారేజ్ విరూరు దాటిన తర్వాత సంగం బ్యారేజీ మొదటి భాగంలో వాటిని పట్టుకోవడం జరిగింది. గద్వాల్ జిల్లా ఇటికల మండలం పూటెందొడ్డి గ్రామ నివాసి మందా అర్జున్ ఆవేదన కేసీఆర్ కు చేరాలని మీడియా ద్వారా తెలియజేశారు. తెలంగాణ జోగులంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం పుటందొడ్డి గ్రామ నివాసి మందా అర్జున్ ఆవేదన కేసీఆర్ కి చేరాలని మీడియా ద్వారా వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు, ధర్నా, రాస్తారోకోలు నిర్వహించారని, అర్ధనగ్న నిరసనలు కూడా చేశారని, పోలీసు లాఠీ దెబ్బలు తిని ఎన్నో కేసులు నమోదు చేసుకుని జైలు శిక్షలు అనుభవించి తెలంగాణ సాధన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి అలుపెరగని ఉద్యమ పోరాటాన్ని కొనసాగించామని తెలిపారు. అలాంటి ఉద్యమకారుడికి గత సంవత్సరంలో యాక్సిడెంట్ అవడం వల్ల తన కాలు విరిగి ఇంటికే పరిమితమయ్యాడు. అయితే ఇప్పుడు తన ఆరోగ్య పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందని, డబ్బులు ఖర్చు పెట్టుకుని తన కుటుంబాన్ని పోషించే స్తోమత లేక ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాడు. ప్రభుత్వం దయతలచి మంద అర్జున్ కుటుంబాన్ని ఆదుకుని తన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ప్రతి ఒక్కరూ కూడా తన పరిస్థితి గమనించి ప్రభుత్వ అధికారులు నాకు న్యాయం జరిగేలా చూడాలని అందరినీ కోరుతున్నారు. చాలా దౌర్య కింద పడేసి గొడ్డు బాధినట్టు బాధడం జరిగింది. మరి అవే కాకుండా మరి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడము, మరి సికింద్రాబాద్ రైల్వే కోర్టు పోవడము, మరి ఎన్నో కార్యక్రమాలు, పల్లె వికాసం, టీఆర్ఎస్ పల్లె వికాసం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. పల్లెవాట కార్యక్రమంలో అన్ని ఇంట్లో భాగంగా మరి ఇవన్నీ అర్ధనగ్న ప్రదర్శనలు, అనేక కార్యక్రమాల్లో పాల్గొనడము, మరి కేసీఆర్ సార్ పిలిపించిన దాని ప్రకారంగా మేము అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ సార్కి వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగినది. మరి అంతేకాకుండా మరి ఎన్నో కార్యక్రమాలు చేసినవి ఇక్కడ ఉన్నాయి. మీరు దయచేసి ఇవన్నీ గమనించాలి. మరి ఇవన్నీ చూసి నా యొక్క ఇటికల మండలం రైల్ రోకోలో పాల్గొన్నప్పటి గత సంవత్సరము 2013లో పొలిట్ బ్యూరో సభ్యుడిగా నిరంజన్ సార్ ఉన్నప్పుడు మేము నిరంజన్ సార్ని పిలిపించి పుటాందడి గ్రామంలో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ చేయించాము. మరి నాకు ఇప్పుడు గత సంవత్సరం నాకు రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోవడం జరిగింది. మరి నాకు ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఏ సహాయం కూడా అందలేదు. కావున నాపై దయ ఉంచి నాకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించటకు మీరందరూ కృషి చేసి మరి లైక్ చేయకుండా షేర్ చేయాలని చెప్పేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఉద్యమాలు మొదలు పెట్టినప్పటి నుంచి నేను చేసిన కార్యక్రమాలు ఎన్నో ఇందులో ఉన్నాయి. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా నేను చేసిన కార్యక్రమాలు ఈ పేపర్లో, ఈ బుక్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా గమనిస్తూ మరి దయచేసి ఇవన్నీ సీఎం కేసీఆర్ సార్కి చేరేటట్టుగా సాయం చేయండి, షేర్ చేయండి, లైక్ చేయకుండా షేర్ చేయండి. మీ అందరికీ తెలంగాణ ఉద్యమాలు వందనాలు. జై తెలంగాణ. వైఎస్ఆర్ జిల్లా రాజంపేట ఎమ్మెల్యే శ్రీ మేడ వెంకట మల్లికార్జునరెడ్డి మున్సిపాలిటీలోని శానిటేషన్ సమస్యలపై మున్సిపాలిటీ సిబ్బందితో సమావేశమై రాజంపేటను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.
రాజంపేట పురపాలక సంఘ సిబ్బంది మరియు సచివాలయ పారిశుద్ధ్య కార్మికులు డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులతో శ్రీ మేడ వెంకట మల్లికార్జున రెడ్డి రాజంపేట పురపాలక సంఘ నందు పారిశుద్ధ్యం మెరుగుపరచడానికి గాను సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన సదరు సమావేశానికి పురపాలక సంఘం ఏరియా నందు గల చెత్తను ఎప్పటికప్పుడు ఎత్తివేయాలని, ప్రస్తుత వర్షాకాల పరిస్థితుల్లో కాలువల్లో పూడికలు తీయించి ప్రజారోగ్యాన్ని కాపాడడానికి అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి పనులను యుద్ధ ప్రాతిపదికన కాలువలు పూడికలు మరియు చెత్తా చెదారం ఎప్పటికప్పుడు అప్పుడు ఎత్తివేయాలని పనులను చేపట్టవలసిందిగా కమిషనర్ మరియు సంబంధిత సిబ్బందిని ఎమ్మెల్యే ఆదేశించారు. అది బ్యాడ్ స్మెల్ అది ఎంతవరకు మనకు మనకే అనిపిస్తుంది బ్యాడ్ స్మెల్ ఇంత దర్శన ఐడియా వస్తుందని అనిపిస్తుంది. కాబట్టి అనుకుంటే మురిగిన పబ్లిక్ ప్లేస్ను చేస్తే మనకి ఎంతమందికి అది బ్యాడ్గా మనకు ఉంటుందో చూడాలి. అది చాలా ఇంపార్టెంట్. అది ప్రతి ఒక్కరు శానిటైజింగ్ ఇన్స్పెక్టర్స్ ప్రతి సచివాలయంలో ఉన్నారా లేని సచివాలయం ఏమైనా ఉందా సెక్రటరీ ఏమైనా ఉందా కడప జిల్లా సిద్ధవటం పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులు నిజం చెప్పి న్యాయం పొందాలని ఎస్ఐ మధుసూదన్ రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో విలేకరులతో మాట్లాడుతూ సిద్ధవటం మండలంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు ఏవైనా సమస్యలుంటే వెంటనే వాటిని తమ దృష్టికి తీసుకుని వచ్చినట్లయితే విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని అన్నారు. ఎర్రచందనం, ఇసుక, అక్రమ రవాణా, పేకాట, క్రికెట్ బెట్టింగ్ వంటి నేరాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అన్నారు. నేను కొత్తగా రిపోర్ట్ చేసుకున్నాను. నా పేరు మధుసూదన్ రెడ్డి. ప్రజలందరికీ విన్నపం ఏమనగా మీకు ఏ చిన్న సమస్య ఉన్నా డైరెక్ట్గా నేరుగా వచ్చి కలిసి మీ యొక్క సమస్యను చెప్పుకోవచ్చు. ఎవరినో పెద్ద మనిషిని తీసుకోకపోతే పని అవుతుంది, అవలే అవసరం లేదు. ఏదైనా డైరెక్ట్గా వచ్చి నన్ను కలిసి మీ సమస్యను విన్నవించుకోవచ్చు. అనంతపురం జిల్లా పెనుకొండ సోమందిపల్లి గ్రామంలో లైసెన్స్ లేకుండా ప్రభుత్వ అనుమతులు ఉల్లంఘించి పేలుడు పదార్థాలను నిర్లక్ష్యంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ప్రభుత్వ అనుమతులు ఉల్లంఘించి పేలుడు పదార్థాలను నిర్లక్ష్యంగా జనావాసాల మధ్య ఉంచి తీసుకుని వెళుతున్న శివనగర్ కు చెందిన వడ్డే వెంకటరాముడు మరియు వడ్డే అనిల్ కుమార్లను సోమందేపల్లి ఎస్ఐ వెంకటరమణ అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 200 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 70 జిలేటన్ స్టిక్లను మరియు ఒక టీవీఎస్ ఎక్సెల్ ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపడతామని తెలియజేశారు. అందులో ఎస్ఐ గారు వెంకటరమణ మరియు వారి సిబ్బంది సోమందపల్లి టౌన్లో ఈ అక్రమంగా పేలుడు పదార్థాలు నిల్వ ఉంచడం సమాచారం రావడంతో రైడ్స్ కండక్ట్ చేస్తే ఇద్దరు వ్యక్తులను ఇక్కడ అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 200 డిటోనేటర్లు, 70 జెలటిన్ స్టిక్స్, ఈ వీటిని క్యారీ చేయడానికి ఉపయోగిస్తున్నటువంటి టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని సీజ్ చేశారు. సో సోమందపల్లి టౌన్లో జనావాసాల మధ్యలో ఎలాంటి అనుమతులు లేకుండా చాలా ప్రమాదకరంగా ఈ పేలుడు పదార్థాలను అతను వాళ్ళు నిల్వ ఉంచుకున్నారు. సో వాళ్ళిద్దరిపైన కేసు నమోదు చేసి వారిని కోర్టులో హాజరుపరుస్తున్నాం. ఈ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసినటువంటి సోమందపల్లి ఎస్ఐ గారు మరియు వారి సిబ్బందిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. నిందితులు వృత్తిరీత్యా వడ్డే పని చేసేవాళ్ళు, అంటే రాయి కొట్టేవాళ్ళు. వీళ్ళు చాలా సంవత్సరాల క్రితం ఆ రాళ్ళు కొట్టే క్రమంలో వీటిని సేకరించుకున్నట్టుగా చెప్తున్నారు. సో దీని నుంచి ఇంకా పూర్తి విచారించి ఎవరి దగ్గర తెచ్చారు, ఎక్కడ తెచ్చారు అనేది కూడా పూర్తి వివరాలు కేసులు దర్యాప్తుల భాగంగా కనిపిస్తారు. మొత్తం ఎన్ని సార్? డిటనేటర్స్ 200, జెలటిన్ స్టిక్స్ 70. కిమ్స్ ఆసుపత్రిలో మృతదేహాలు తారుమారు అవటంతో తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిలో తమ మృతదేహం తమకు ఇవ్వాలంటూ మరో వర్గం వారు ఆందోళనకు దిగారు. సఖినేటిపల్లి మండలం కడలి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ అధికారి గెంజి విజయ్ కుమార్ 10 రోజుల క్రితం కిమ్స్ ఆసుపత్రిలో కరోనాతో జాయిన్ అయ్యారు. అదేవిధంగా పి గన్నవరం మండలం మొండేపులంకకు చెందిన ఇమ్మని వెంకట దుర్గారావు కూడా కిమ్స్ ఆసుపత్రిలో కరోనా చికిత్స నిమిత్తం జాయిన్ అయ్యారు. ఆదివారం రాత్రి ఇరువురు మృతి చెందారు. వారి మృతదేహాలను మార్చురీలో భద్రపరిచారు. సోమవారం దుర్గారావుకు చెందిన బంధువులు ఆసుపత్రి నుంచి వచ్చి దుర్గారావు మృతదేహాన్ని అప్పగించాలని కోరారు. ఆసుపత్రి నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. దుర్గారావు మృతదేహానికి బదులు విజయ్ కుమార్ మృతదేహాన్ని వారికి అప్పగించారు.
దాంతో వారు అమలాపురం శ్మశాన వాటికకు తీసుకువెళ్లి దహన కార్యక్రమాలు నిర్వహించుకుని మొండెపు లంక వెళ్లిపోయారు. మధ్యాహ్నం నుంచి రిటైర్డ్ ఆర్మీ అధికారి విజయ్ కుమార్ మృతదేహం కోసం బంధువులు కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. మార్చురీ నుంచి మృతదేహాన్ని తెచ్చి వారికి అప్పగించారు. ఆ మృతదేహాన్ని చూసిన బంధువులు షాక్ తిన్నారు. అప్పుడు గాని ఆసుపత్రి వారికి చేసిన తప్పు గ్రహించలేదు. తమ విజయ్ కుమార్ మృతదేహాన్ని తమకు అప్పగించాలని బంధువులు ఆందోళనకు పూనుకున్నారు. వీటిని చక్కదిద్దేందుకు రాజోలు శాసనసభ్యులు రాపాక వరప్రసాద్ రంగంలోకి దిగారు. అనంతపురం తహసీల్దార్ ఠాగూర్, ఉప్పలగుప్తం ఎస్ఐ వెంకటేశ్వరరావు తదితరులు ఇక్కడ ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం పట్టువేత. పేలుడు పదార్థాలను నిర్లక్ష్యంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్. కిమ్స్ ఆసుపత్రిలో మృతదేహాలు తారుమారు. తూర్పు గోదావరి జిల్లా సకిరేటిపల్లిలో తమ మృతదేహం తమకు ఇవ్వాలంటూ మరో వర్గం వారు ఆందోళన. నెల్లూరు జిల్లా పొదలకూరు సంఘం బ్యారేజీ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటకకు చెందిన 470 మద్యం బాటిలను కార్లో తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులు పరారులో ఉన్నారు. హెచ్ఎన్ 9 టీవీ వార్తలు ఇంతటితో సమాప్తం.